नमस्ते वेलकम टू स्पॉटलाइट विद्यार्थी दश नुंचे उद्यमाल बाट युक्त वयसुलो अन्यायालपै पोरुबाट कार्मिकुल समस्यलपै प्रश्निंचे तूटाल लांटी माट इदी मास लीडर नायनि नरसिंहरेड्डी स्टाइल धोती मीसं कट्टु चेरगनी आत्मविश्वासं इवन्नी नरसन्न स्पेशालिटी अभिमानुलु बुलेट नरसन्नगा पिलुचुकुनेवारु करोना तर्वात न्यूमोनिया एफेक्ट तो चिकित्स पोंदुतू कन्नु मूसारु नायनि अभिमानुलकु सेलवंटू वेल्लिपोयारु तेलंगाना तोली मलिदस उद्यमाल्लो उद्यम कार्मिकुडिगा तनवंतु पात्र पोषिंचारु नायनि गुलाबी पार्टीलो मोदटि नुंची पनिचेशारु मोदट्लो केसीआर वेंट उन्न अति कोद्दि मंदि बलमैन नेतल्लो नायनि ओकरु तेलंगाना तोली होम मंत्रिगा पदवी चेपट्टिन पोलिटिकल लीडर कंटे कार्मिक नायकुडिगाने नरसन्न फेमस नायनि नरसिंहरेड्डी देवरकोंड नुंची हैदराबाद वरकु सागिन प्रस्थानं इक्कड सागिंचिन पोराटालु ఆయన చేసిన కార్యక్రమాలను ఇవాల్టి స్పాట్ లైట్ లో చూద్దాం. మాస్ లీడర్ గా బుల్లెట్ నరసన్నగా పేరున్న నాయని నరసింహరెడ్డి మొదటి నుంచి తుది శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతాల కోసమే పని చేశారు. కార్మిక నేతగా హక్కుల కోసం చేసిన పోరాటాలు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో కీలకంగా పనిచేసి ఎంతో మందిలో స్ఫూర్తిని నింపారు. తెలంగాణ తొలి హోమ్ మంత్రిగా పనిచేశారు. కరోనా సోకి తగ్గినా కూడా న్యూమోనియాతో చికిత్స పొందుతూ కన్ను మూశారు. మాస్ లీడర్ నాయని నరసింహారెడ్డి జీవిత ప్రస్థానం ఎన్నో గొడుదుడుకులు మరెన్నో పోరాటాలతో సాగింది. మొదటి నుంచి తుదిశ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతాల కోసం పాటుపడ్డారాయన. కార్మిక నాయకుడిగా చెరగని ముద్ర వేశారు. అటు బుల్లెట్ వీరుడిగా జీప్ వీరుడిగా ఇలాంటి పేర్లతోనూ గుర్తింపు పొందారు. ధోతి కట్టు మీసం కట్టు గంభీరమైన మాట తీరుతో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నారు. కార్మికుల గుండెల్లో నిలిచారు. అటు ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ప్రజల గుండెల్లోనూ స్థానం పొందారు నాయని నరసింహారెడ్డి. దగ్గరి వారందరూ నరసన్నగా పిలుచుకుంటారు. ఇంకొందరైతే బుల్లెట్ నరసన్నగా పిలుస్తారు. మొదటి నుంచి బుల్లెట్ బండిపై తిరగడం వల్ల ఆ పేరు వచ్చింది. 1934 మే 12న నల్గొండ జిల్లా దేవరకొండ తాలూకాలోని నేరేడుగొమ్మ గ్రామంలో జన్మించారు. ఒకవైపు చదువుకుంటూనే తండ్రికి వ్యాపారంలో సహాయం చేసేవారు. హెచ్ఎస్సి పూర్తి చేశాక సోషలిస్ట్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. రామ్ మనోహర్ లోహియా ఆధ్వర్యంలో 1958లో సోషలిస్ట్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. నరసింహారెడ్డి తండ్రి దేవారెడ్డి కూడా సోషలిస్ట్ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన్ను నాటి నిజాం పోలీసులు కాల్చి చంపారు. నాయని 10 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. దీంతో ఆయన కుటుంబం నేరేడుగుమ్మ నుంచి దేవరకొండకు వెళ్లారు. నరసింహారెడ్డి 4వ తరగతి చదువుతున్నప్పుడే ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ పార్టీ మీటింగ్ కు వెళ్లారు. తన తండ్రి చనిపోయాక పెద్దనాన్న కొడుకు రాఘవరెడ్డితో కలిసి దేవరకొండలో సోషలిస్ట్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. రాజకీయాలు మేనేజ్మెంట్లకు అతీతంగా కార్మికుల కోసమే పనిచేయాలన్న రూల్స్ తో హింద్ మజ్దూర్ సభ సిద్ధాంతాలను ఆచరించారు. ఈ సంస్థ స్టేట్ యూనిట్ లో ఫౌండర్ మెంబర్ గా నాయని ఉన్నారు. హిందూ మజ్దూర్ సభ 5 నేషనల్ ట్రేడ్ యూనియన్లలో ఒకటి. ఆయన గురించి గొప్పగా చెప్పే కంటే ఆయన నుంచి మనం ఏం లెసన్స్ తీసుకుంటామో ఆ పాత తరం నుండి కొత్త తరం వాళ్ళ భుజాల మీద నుండి ఈ ప్రపంచాన్ని మార్చాలి. నరసన్న నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ఉద్యమాలు వచ్చినప్పుడు త్యాగం చేయడానికి కూడా యువతరమా మీరు సిద్ధంగా ఉండండి, ఈ తెలంగాణ యొక్క భవిష్యత్తును నిర్మాణం చేయండి అని ఒక మెసేజ్ ఇచ్చిపోయాడు. అలాంటి నరసన్నకు మేము జోహార్లు చెప్తూ ఆయనకు అశేషమైన ప్రజల నుంచి, ఈడత ప్రజల నుంచి, కార్మిక వర్గం నుంచి మరియు అందరి తరపు నుంచి నా జోహార్లు. ఎప్పుడూ జనం మధ్య ఉండటానికి నాయని ఇష్టపడేవారు. ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా వెళ్లేవారు. సెప్టెంబర్ 27న ముషీరాబాద్ లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో నాయని చివరిసారిగా పాల్గొన్నారు. ఆ తర్వాత కరోనా రావడంతో ఇంటికే పరిమితమయ్యారు. అయితే కోవిడ్ ఎఫెక్ట్ తో మళ్లీ అక్టోబర్ 13న అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. న్యూమోనియా ఎఫెక్ట్ కూడా ఎక్కువైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హాస్పిటల్లో చికిత్స పొందారు.
ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 22 అర్ధరాత్రి కన్ను మూశారు. దీంతో ఆయన అభిమానులు నాయిని భౌతిక కాయానికి కడసారి నివాళులు అర్పించారు. నరసింహారెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అల్లుడు రామ్నగర్ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు. నాయిని నరసింహారెడ్డి భౌతిక కాయానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పొలిటీషియన్ కంటే కార్మిక నాయకుడిగానే నాయిని నరసింహారెడ్డి ఎక్కువగా ఫేమస్. ఉద్యమాలే ఊపిరిగా ప్రస్థానం ప్రారంభించారు. ఎన్నో కార్మిక సంఘాలను స్థాపించారు. మరెన్నో సంఘాల్లో కీలక పాత్ర పోషించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పాటుపడ్డారు. ఎమర్జెన్సీ టైంలో జైలుకు వెళ్లారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్నారు. నాయిని నరసింహారెడ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. 1956లో వచ్చిన ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. ముల్కీ పాలన వ్యతిరేక పోరాటంలో, తెలంగాణలో ఆంధ్రాను విలీనం చేయొద్దన్న పోరాటంలో చురకైన పాత్ర పోషించారు నరసన్న. 1960లో గోదాముల ముట్టడి ఉద్యమంలో సోషలిస్టు పార్టీ తరపున పాల్గొన్నారు. పంతొమ్మిది దేవరకొండ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు నరసింహారెడ్డి. సోషలిస్టు పార్టీ కార్యకర్తగా పనిచేశారు. నగరంలో పాతబస్తీ పరిధిలోని షాలిబండ కోవా బేలాలో నివాసం ఉన్నారు. బేగం బజార్లోని లాల్ గీర్స్ మఠంలోని ఆఫీస్లో కార్యాలయ ఇన్ఛార్జిగా నాయిని పనిచేశారు. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ఈ క్రమంలో జైళ్లకు వెళ్లారు. ఆ తర్వాత కార్మిక సమస్యలపై ఫోకస్ పెట్టారు. నగర పాలక సంస్థలో కార్మిక నాయకుడిగా అడుగుపెట్టారు. మోడ్రన్ బేకరీ, శాలిమార్, ఐడియల్, హెచ్ఎంటీ బేరింగ్ తదితర కంపెనీల్లో యూనియన్లను స్థాపించారు నాయిని నరసింహారెడ్డి. విఎస్టీ కంపెనీలో కార్మిక సంఘం అధ్యక్షుడిగా పలుమార్లు పనిచేసి రికార్డు సృష్టించారు. పంతొమ్మిది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నాయిని నరసింహారెడ్డి పోరాడారు. 18 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. రాజకీయాలు, పదవులు, హోదా కంటే పోరాటాలు, హక్కుల సాధనపైనే నాయిని ఫోకస్ పెట్టారు. అందుకే అంత త్వరగా క్రియాశీల రాజకీయాల్లోకి రాలేకపోయారు. 1977లో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల సమయంలో సోషలిస్టు పార్టీ, జన్సంగ్, ఓల్డ్ కాంగ్రెస్తో కలిసి జనతా పార్టీగా ఆవిర్భవించినప్పుడు నాయిని అందులో చేరి చురకైన పాత్ర పోషించారు. మాలాంటి వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తూ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరితో కలిసిపోయే ఆయన పని విధానం ఉద్యమకారులుగా మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చేది. తెలంగాణ వదలకి ఆయనతో కలిసి పనిచేసిన అందరు కూడా చూడడానికి కష్టంగా ఉన్న విషయం. నిత్యం పేద ప్రజల కొరకే ఆలోచన చేసిన గొప్ప మానవతావాది నరసన్నను కోల్పోవడం తెలంగాణ కిరణ్ లోటు. సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నాయిని నరసింహారెడ్డికి బుల్లెట్ వీరుడిగా పేరుంది. 1978 తర్వాత చాలా సంవత్సరాలు నాయిని బుల్లెట్ వెహికల్ పైనే తిరిగారు. ఎమ్మెల్యే అయ్యాక కూడా బుల్లెట్ పైనే అన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేవారు. ఆ తర్వాత మహీంద్రా జీప్ వాడారు. దీంతో అది కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పాత బుల్లెట్ వాహనం మహీంద్రా జీప్ గుర్తుగా ఆయన వద్దే ఉంచుకున్నారు. వాటిని చాలా కేర్ఫుల్ గా చూసుకునేవారు. స్వయంగా కడిగి షెడ్డులో పెట్టుకునేవారు. రష్యాలో మేడే ఉత్సవాలకు వెళ్లినా, అమెరికాలో తానా సభల కోసం వెళ్లినా పంచకట్టునే ఫాలో అయ్యారు నాయిని. తెలంగాణకు రాష్ట్రం అవసరమైనప్పుడు ఏ పార్టీలు అవసరం లేదని చెప్పి తనున్న పార్టీ అనుమతించకపోయినా ఒక అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్రం కోసం గౌరవనీయులైన కేసీఆర్ గారితో కలిసి ప్రారంభం నుంచి ఉద్యమ నేతగా ఒక పోరాట యోధుడిగా నాయిని నరసింహారెడ్డి పేరుగాంచారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా తన తండ్రిని కోల్పోయాడు. భగవంతుడు వారికి మనశ్శాంతి కలిగించాలని, వారు చేసిన సేవలు నరసింహారెడ్డి అని శ్రీనివాసరెడ్డి గారు కొనసాగించాలని నేను ఆ భగవంతుని కోరుతూ రాష్ట్ర ఏర్పాట్లో కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి పెద్దలు నాయిని నరసింహారెడ్డి గారు. నాయిని నరసింహారెడ్డి గారు మీ మందిరం కూడా కొన్ని వేల గంటలు కూర్చొని 2001 నుండి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ప్రతిరోజు ప్రతి నిత్యం ఉదయం నుండి సాయంకాలం వరకు కలిసి మెలిసి పనిచేసిన వాళ్ళలో అతి కొద్ది మందిలో వారు ఒకరు. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో పట వారు పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయని తెలియజేస్తూ సిటీలో నాయిని చాలా యాక్టివ్ గా తిరిగేవారు. అందరి నోట్లో నాలుకలా వ్యవహరించేవారు.
బేగం బజార్ పహిల్వాన్లతో కుస్తీ కూడా పట్టేవారంటే ఆయన చొరవ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మోడరన్ బేకరీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటిలో 6700 రూపాయలతో బుల్లెట్ బండి కొన్నారు. ఆ బండి సౌండ్ విని నాయని ఎంత దూరంలో ఉన్నాడో పలువురు పందాలు కూడా కాసేవారు. అప్పటిలోనే ఆ స్థాయి క్రేజ్ నర్సన్నకు ఉండేది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక పదవులు హోదాలు వచ్చినా తన స్టైల్ ఒకటే అని నిరూపించారు నాయని నరసింహారెడ్డి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తన టీవీ ఎక్కడా తగ్గలేదు. పదవి త్యాగాలైనా దేనికైనా సిద్ధమంటూ ఎత్తిన మీసం దించలేదు నాయని. జీవిత చరమాంకంలో మాత్రం అల్లుడికి టికెట్ రాక కాస్త ఇబ్బందులు పడ్డా మరణం వరకు అదే రాజసం కొనసాగించారు. నాయని నరసింహారెడ్డి పైకి ఒకటి లోపల ఇంకోటి మాట్లాడే వ్యక్తి కాదు, ఏదైనా నిర్మోహమాటంగా చెప్పేయడమే. రాజకీయాల్లోనూ ముక్కుసూటితనంగా వ్యవహరించారు. లేబర్ యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు ఎలాంటి ప్రశ్నించే తత్వాన్ని ఫాలో అయ్యారో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అదే తీరును కంటిన్యూ చేశారు. రాజకీయాల్లోకి వచ్చినా కార్మికుల సమస్యలే తన ఎజెండాగా ఉండేది. తెలంగాణ తొలి ప్రభుత్వంలో తొలి హోంమంత్రి పదవి చేపట్టినా నిగర్వీగా పేరు సంపాదించుకున్నారు. నాయని మీసం కట్టే ఓ ట్రెండ్. తను ఏ స్థాయి నుంచి వచ్చారో నాయనికి తెలుసు. అందుకే ఎదుటివారు బాధలు చెప్పుకుంటే వెంటనే సమస్య పరిష్కరించేందుకే మొగ్గు చూపేవారు. తన రాజకీయ ప్రస్థానంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు నాయని నరసింహారెడ్డి. జనతా పార్టీలో చేరిన తర్వాత 1978లో తొలిసారి ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. నాటి ముఖ్యమంత్రి టి అంజయ్యపై 3000కు పైనే ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత అంజయ్య సీఎం అయ్యాక మరోచోట బైపోల్లో గెలిచారు. 1983లో జనతాదళ్ పార్టీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై 306 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 10,000 మెజారిటీతో నాయని గెలుపొందారు. 1989, 1994లో కాంగ్రెస్ అభ్యర్థి కోదండరెడ్డి చేతిలో 2 సార్లు ఓడిపోయారు. నాకు చాలా ఆత్మీయమైనటువంటి కుటుంబ సభ్యుడు ఆయన. అనేకమైనటువంటి పోరాటాలు కలిపి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా జనతా పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నిరంతరం ఆయన జంట నగరాది ప్రజలతోటి ఏ సమస్య ఉన్నా వారు చాలా కృషి చేసేవారు. అలాగే ఆయన ఎమర్జెన్సీలో అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు నేను కూడా ఆయనతో పాటు 16 మాసాలు జైల్లో ఉన్నాను. అప్పుడు కూడా అనేక విషయాల మీద చర్చలు జరిపి మేము ఒకరికొకరు అవగాహన చేసుకునే వాళ్ళం. అలాంటి ఆత్మీయమైనటువంటి నాయకుడు. 2004లో జరిగిన ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షాల అభ్యర్థిగా నాయని పోటీ చేశారు. అప్పుడు బీజేపీ అభ్యర్థి కె లక్ష్మణ్పై 247 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2008లో ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నామన్న కేసీఆర్ ప్రకటనతో అమెరికా నుంచే రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా గవర్నర్కు పంపారు నాయని. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ సీఎం అంజయ్య సతీమణి మనెమ్మ చేతిలో ఓడిపోయారు. 2009లో మహాకూటమి నుంచి సిపిఎంకు ముషీరాబాద్ స్థానం కేటాయించగా నాయనికి అవకాశం రాలేదు. 2014, 2018లో ముఠా గోపాల్కు టీఆర్ఎస్ టికెట్ కేటాయించారు. తెలంగాణ మలి ఉద్యమంలో మొదట్లో కేసీఆర్ వెంట నిలిచిన అతి కొద్ది మంది ప్రముఖులు బలమైన నాయకుల్లో నాయని నరసింహారెడ్డి ఒకరు. అప్పట్లో ముఖ్యమైన నేతలంతా కాంగ్రెస్ టీడీపీలో బలంగా ఉండేవారు. జలదృశ్యం నుంచి ఇప్పటిదాకా టీఆర్ఎస్ జెండా పట్టుకునే సాగారు నాయని నరసింహారెడ్డి. హైదరాబాద్ సిటీలో కేసీఆర్ కు బలమైన అండదండగా నిలిచారు నాయని. కార్మిక నాయకుడిగా ఉన్న అపార అనుభవం, అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనుభవం అన్ని టీఆర్ఎస్ కు చాలా ప్లస్ అయ్యాయి. అందుకే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నరసన్న అనుభవం, లీడర్షిప్ క్వాలిటీ కారణంగా హోంమంత్రి పదవి వరించింది. తన హయాంలో సమర్థంగా బాధ్యతలు చేపట్టారు నాయని. మంత్రి అయ్యాక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు నాయని. లాటరీలో భాగంగా 6 ఏళ్లు పదవిలో ఉండే అవకాశం లభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ స్థానంలో తన అల్లుడిని దింపాలని అనుకున్నారు. అయితే టికెట్ రాలేదు. అటు తన ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తయినా మళ్లీ నామినేట్ కాలేదు. దీంతో కాస్త అసంతృప్తికి లోనయ్యారు. అయినా రాజీ పడలేదు. ఒక దశలో గులాబీ పార్టీకి తాము కూడా ఓనర్లమే అని, కిరాయిదారులం కాదని కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు.
గులాబీ జెండా ఎత్తుకున్న మొదటి రోజు నుంచి ఉన్న నాయకుడు కావడంతో ఆయన కేసీఆర్ తో ఎన్ని ఒడిదుడుకుల మధ్య జర్నీ చేశారో అందరికీ తెలిసిందే. అందుకే టీఆర్ఎస్ నుంచి ఎవరూ కౌంటర్ ఇవ్వలేకపోయారు. చివరి దశలో సీఎం కేసీఆర్, కేటీఆర్ వంటి నాయకులు నాయిని కుటుంబాన్ని పరామర్శించారు. పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, యూత్ స్టూడెంట్ చాలా మంది చచ్చిపోయారు. ఆ ప్రభావం వల్ల తెలంగాణ వచ్చింది. ఈ ఉద్యమం చేస్తున్నప్పుడు ఇంత పెద్ద సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం లేని వాళ్ళు ఇప్పుడు కేబినెట్ లో ఉన్నారు. ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. పాత తరం నాయకుడే అయినా కొత్త తరంలో తన వంతు పాత్ర పోషించారు నరసింహారెడ్డి. యుక్త వయసులో ఉన్నప్పుడు హైదరాబాద్ లో బుల్లెట్ కిక్ కొట్టిన రోజుల దగ్గర నుంచి 86 ఏళ్ల వయసు వరకు అదే టీవీ, అదే మీసం కట్టు, అదే నిండైన రూపంతో కనిపించారు. జనం కష్టాల్లో పాలు పంచుకున్నారు. కార్మికుల పక్షాన కొట్లాడారు నాయిని. మలిదశ ఉద్యమంలో 2001 నుంచి 2014 వరకు ఉద్యమ కార్మికుడిగా పనిచేసి ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన వంతు పెద్దన్న పాత్ర పోషించారు నరసింహారెడ్డి. లీడర్ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం నాయిని నరసింహారెడ్డి. పదవులు, హోదాలు కాదు, సవాళ్లను ఎదుర్కోవటం, అన్యాయాల్ని ప్రశ్నించటం, సమస్యల్ని పరిష్కరించటమే తన నైజంగా చివరి వరకు బతికారు నాయిని. ఇది ఇవాల్టి స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.